ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డిపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలు మార్పింగ్ చేసి పెడుతున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలను మార్పింగ్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబును గద్దె దింపాలని, జగన్మోహన్ రెడ్డిని సీఎం అవ్వాలని నేను అనలేదన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ 5 రూపాయలకి ఆశపడి 5 రూపాయల కూడుకు కూడా అశుద్ధాలు తినే సోషల్ మీడియా కుక్కలందరూ కలిపి మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళనైన నన్ను బదనాం చేయడానికి చాలా విశ్వ ప్రయత్నం చేశారు. విశ్వ ప్రయత్నంలో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారో అన్నది పక్కన పెడితే వాళ్ళ తాలూకా లేఖితనం, వాళ్ళ తాలూకా దాన్ని ఏమంటారంటే అవివేకం అన్నీ కూడా చాలా క్లియర్గా బయటకు వచ్చినాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నేను మాట్లాడిన మాటల్ని ఎడిటింగ్ చేసి గద్దె దింపి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి అన్న వర్డ్ని కట్ చేసి వాళ్ళ తాలూకా పైశాచిక ఆనందాన్ని చూసుకున్నారు. ఎందుకంటే ఆ దరిద్రుడిని ఏదో సీఎం చేయాలని నేను అన్నట్టు ఎస్ నేను ఎందుకంటే ఈ మాట ఒక సీఎం స్థాయి వ్యక్తిని గురించి నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక ప్రజాస్వామ్యానికి అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేగా ఒక ప్రజాస్వామ్యానికి గౌరవించే వ్యక్తిగా అంబేద్కర్ రాజ్యానికి గౌరవించే వ్యక్తిగా నేను చాలా గౌరవంగా మాట్లాడాలి. కానీ ఆ గౌరవమైన పనులు ఆ సీఎం కూడా చేయాలి కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ 5 రూపాయలకి ఆశపడి